భద్రాద్రి కొత్తగూడెం దమ్మపేట మండలం రంగువారి గూడెం గ్రామంలో వన్య ప్రాణుల కోసం ఏర్పాటు చేసిన కరెంటు వైర్లు తండ్రి కొడుకులు ప్రాణాలను బలికొన్నాయి. మృతులు ప్రొద్దుటూరు దానియలు బాలులుగా గుర్తించారు. తప్పిపోయిన తమ ఆవులను వెతికే క్రమంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వేటగాళ్లు అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన కరెంటు వైర్లు తండ్రి కొడుకుల ప్రాణాలు తీశాయి. దమ్మపేట మండలం రంగువారిగూడెం గ్రామంలో వేటగాళ్ల వేటలో తండ్రి కొడుకులు బలయ్యారు. తెల్లవారుజామున తప్పిపోయిన తమ ఆవులను వెతుకుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు వేటగాళ్లు అడవి పందుల కోసం అమర్చిన హెవీ లైన్ కరెంటు వైర్లు తగలడంతో ప్రొద్దుటూరు దానియేలు బాలు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న దమ్మపేట పోలీసులు శతగాత్రులను దవాఖానకు తరలించి మృతి చెందిన తండ్రి కొడుకులకు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు అడవి పందుల కోసం అడవి జంతువుల కోసం ఈ కరెంటు లైన్ పెడుతున్నారు సార్. దాన్ని పెట్టడం వల్ల ఈరోజు అమాయకమైన ఇద్దరు చనిపోయారు. వాళ్ళు ఈ వాళ్ళ గేదెలు పోయి వాళ్ళు ఎత్తుకుంటూ వచ్చారు. ఎత్తుకుంటూ వచ్చే క్రమంలో అన్ఎక్స్పెక్టెడ్గా తీగ తగిలి ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇది ఫస్ట్ టైం కాదు సార్, ఇది మూడోసారి. ఇంతకుముందు కూడా రెండు సార్లు జరిగింది. ఎట్లా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం సార్. రైతులు నైట్ విభాగాలను తిరిగే ఏరియా సార్ ఇది. ఇట్లా చేయటం అనేది వాళ్ళు ఎవరైనా సరే చాలా తప్పది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ప్రభుత్వం కూడా గుర్తించి దీని మీద తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. చెప్పండి సార్, నేను రంగవారిగూడెం వాస్తవం ఉంది సార్. ఇక్కడ ఏంటంటే ఈరోజు జరిగిన ఘటన చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ప్రతి ఒక్క యువతులకు కూడా ఇవి తెలియాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ గేదెలు పోయిన తరుణంలో ఇక్కడ చనిపోయిన ఇద్దరు వ్యక్తులు గేదెలు పోయిన తరుణంలో ఆ గేదెల కోసం వెతుక్కుంటూ రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఆ గేదెల జీవన ఉపాధి కాబట్టి వెతుక్కుంటూ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఈ పందుల కోసం జరిగే ఈ కార్యక్రమంలో ఈ ఊచులు అనేవి పెట్టడం జరిగింది. హఠాత్తుగా ఈ తీగ అనేది కరెంటు పెట్టిన ఈ తీగ అనేది కనపడకపోవడం వలన ఇద్దరు తండ్రి కొడుకు అక్కడికక్కడే హఠాత్మరణం జరిగింది. ఇది బాధాకరం. ఎందుకంటే ఇది ఈ రంగవారిగూడెం గ్రామం కానీ ఈ పంచాయతీలు కానీ ఆ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఇక్కడ నిరంతరం రైతులు తిరుగుతూనే ఉండే ప్రాంతాలు ఇవి. సో అవి తెలిసి కూడా ఈ ఇంత ఘాటుగానికి పాల్పడ్డారంటే ఇది చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఎందుకంటే మాతో తిరిగే వ్యక్తి, కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వ్యక్తి, తన భవిష్యత్తు పోయింది, తన కుటుంబం కూడా నాశనం అయిపోయింది ఈ ఘటన వల్ల. కాకపోతే మేము ఏం కోరుకుంటున్నాం అంటే ఇది మూడో సంఘటన ఇది జరగటం. ఇటువంటి ఈ సంఘటన మీద ఎటువంటి కఠిన చర్యలు లేకపోవడం వల్ల ఈ చర్యలు అనేవి పునరావృతం జరుగుతున్నాయి. సో నేను కోరుకునేది ఏంటంటే మాలాంటి యువతకి ఈ చర్యల వల్ల, మీరు తీసుకునే కఠిన చర్యల వల్ల ఇంకా ఎవరన్నా ఇలాంటి చర్యలు చేయాలంటే భయపడే విధంగా మీరు తెలియజేయాలని, ఖండించాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇలాంటివి ఎన్నో జరగవచ్చు. మీరు కఠిన చర్యలు తీసుకోవడం వల్ల ఈ చర్యలు ఇక్కడ ఆగిపోవచ్చు. కారణం, మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ వ్యవసాయ ఆధారిత కుటుంబాలన్నీ, వ్యవసాయ భూములన్నీ అడవికి దగ్గరగా ఉండటం వల్ల ఆ లైన్లకి పెట్టే ఉచ్చుల్లో ఈ ప్రాణాలనేవి పోవడం జరుగుతుంది. సో కావున మీరు మీ ఛానల్ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఇలాంటి చర్యలు ప్రమాదం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతాం.